ఒరే బండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే అందరూ అబ్బాయిలేనా? ఒక్క అమ్మాయి కూడా లేదు. అబ్బాయిలు మిమ్మల్ని ఎక్కడికి వెతకాలరా? రానా భానుమతి బాగా డెవలప్ అయిపోయింది రోయ్. ఇంతకీ మనోడు ఎక్కడరా? సైట్ బాగుంది కాబట్టి తీసుకున్నాం బాబా. నిజమే కదా? ఏ మాట కా మాట, మనోడు కవర్ తీసిన క్యాడ్బరీ చాక్లెట్ లా టెంప్టింగ్ గా ఉంటాడరా. కానీ వాడేంట్రా నా లాంటి హాట్ గర్ల్ ముట్టుకున్నా పట్టుకున్నా టెంప్ట్ అవ్వట్లేదు. మా ఓడు ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాడు. లవ్ చేస్తున్నాడా? ఎవరు అమ్మాయి? మాకు తెలీదు. మీకు చెప్పలేదా? అడిగి తెలీదు. వాడికి తెలీదా? అదేంటి అంటే వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ చూసి నచ్చిందంటే ఇది బ్యాక్ చూసాడు. అప్పటి నుంచి ఆ బ్యాక్ కోసం సెర్చింగ్. బ్యాక్ చూసి లవ్ చేస్తున్నాడా? అదే గాడు లవ్ లో ఉన్న ప్రాబ్లం. ఐ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఏంటి బ్యాక్ చూసి లవ్ చేస్తున్నావంట? వాళ్ళని చూస్తావు గాని నన్ను చూడు. అయినా అమ్మాయిని చూడాల్సింది బ్యాక్ కాదురా, ఫ్రంట్. ఫ్రంట్ బ్యాక్ ఏంటండి? సైట్ అనక మొత్తం చూడాలి కదా. నేను మాట్లాడేది మీ సైట్ గురించి కాదు, నా సైట్ గురించి. ఏదైనా సైటే కదా మా కొలతలతా. 36 26 36. అయ్యం కొలతండి, కరోస్ బాగా ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి. సర్లేండి, పార్ట్లు పార్ట్లు కింద చేసేద్దాం. మీరేం కంగారు పడకండి, సింగిల్ పేమెంట్ సీత ఇక్కడ. సీతను కొంచెం పక్కన నువ్వు ఉండ. అంటే నచ్చిన సైట్ కాదనకండి, వైజాగ్ అసలు స్మార్ట్ సిటీ కాబోతుంది. ముక్క కూడా దొరకట్లేదు ఇక్కడ. ఇదిగో ఫ్రంట్ బ్యాక్ సెంటర్ మొత్తం అంతా చూసేది. వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. సింగిల్ పేమెంట్ సీత ఇక్కడ. ఏంటండి గొడవ? ఎదవకరా సైట్ చూసేస్తావా? రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. నీకేం కావాలో నాకు తెలుసురా. ఏంటి అనేది అనవసరంగా నీకు నాకు చూడబెట్టి తప్పు చేశాను. నీకు మీ నాన్న పెట్టిన కలు చూడ కరెక్ట్. సార్ సైట్ బాగుందా లేదా మీకు వద్దంటే చెప్పండి, నేను రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాను. ఇదిగో అతను కావాలంటే సైట్ ఎంత చేయించుకో రిజిస్ట్రేషన్. మేడం కొలతలు ఎలా ఉన్నా పర్లేదు, మీరు అనండి, వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాను. చేస్తే గిస్తే వాడికే రిజిస్ట్రేషన్ చేస్తా. స్పాట్ రిజిస్ట్రేషన్ సింగిల్ పేమెంట్ సేతేకరా. సింగిల్ పేమెంట్ అంటే సింగిల్ ఇచ్చినట్టు ఇంకా నయ్యం, డబల్ పేమెంట్ అనలేదు. అన్నా ఇంకో కరగంట గుడ్డు చెప్తా. ఏమైందిరా? ఏమైందేంటి? నీ క్లోజ్ అవుతున్న కోపంతో నన్ను క్లోజ్ చేద్దామని టిప్పర్ లారీ ఎక్కించిపోయారు నా మీద తెలుసా? అది నీ మీద కాదు సూరి. 300 కోట్ల ప్రాపర్టీ. ఆఫీసర్ ని సంతకం పెట్టమంటే టెన్షన్ పెడుతున్నాడు. లారీతో గుద్దితే బెడ్ మీద పడతాడు, ఆ భయంతో సంతకం పెడతాడేమో అని ఓ చిన్న జర్క్ ఇద్దాం అనుకున్నాను. నిన్న ఒక ఆఫీసర్ టెన్షన్ పెడుతున్నాడా? ఎవడు ఆఫీసరు? ఎవడు ఆఫీసరు? ఆడెవడైనా గానీ అన్నా ఇక్కడ నుంచి నువ్వేం టెన్షన్ పడకు, ఆ ప్రాబ్లం నాది. మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏ ప్రాబ్లం అయినా పద్ధతిగా డీల్ చేయాలని. ఆ పద్ధతే సామ దాన పేద దండోపాయం. సాంబారా? సాంబారు రసము కాదురా. సామ దాన పేద దండోపాయం. నంబర్ వన్, సామ అంటే ఏదైనా సామరస్యంగా సాల్వ్ చేసుకోవాలి. అది వర్కౌట్ అవకే టెంపర్లారీ బుక్ చేయడం. అయితే నంబర్ టూ, దానం. అదేంటిది? గిఫ్ట్లు స్విఫ్ట్లు వీలైతే వాళ్ళ లైఫ్ కావాల్సిన లిఫ్ట్లు ఇచ్చి టెంప్ చేయాలి. ఆడవతాడుకు ఫ్యామిలీ ఉంటదిగా. అయితే ఫ్యామిలీని టెంప్ చేయండి. సూర్యగడు చెప్పినట్టు చేయండి రా. సిన్సియర్ ఆఫీసర్ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. థాంక్స్. అది నాది. పిచ్చి చెల్లి, నీదేంటి నాదేంటి? ఇవాళకి ఇది మందే. ఇప్పుడేం చేస్తావు? బయట గడి పెడుతున్నా, నువ్వేం చేస్తావురా? అయితే సార్ ఇప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. ఆ ఫ్రిడ్జ్ తీసుకుని మాంసం అడిగించండి. మన ఫ్రిడ్జ్ అక్కడ పెట్టండి. అలా చూస్తా పెట్టరా మైదానం. ఇది తీసుకెళ్ళే టేబుల్ పెట్టు. అలా చూస్తా. మీరు ఏమిటి ఇవన్నీ?
ఏదో అడ్రస్ తప్పొచ్చినట్టున్నారు. ఇది నారాయణమూర్తి గారి ఇల్లే కదమ్మా. అవును బాబు. కరెక్ట్ అడ్రస్ కే వచ్చావమ్మా. నారాయణమూర్తి గారు మా షాప్ కు వచ్చి షాంపూ కొన్నారు. ఆయన లక్కీ డ్రాలో ఈ గిఫ్ట్ అన్ని వచ్చామా? అవునా బాబు, పర్వాలేదులే. షాంపూ నోరగా రాకపోయినా గిఫ్ట్ వచ్చినాయి. అమ్మా నాన్నకోసారి ఫోన్ చేసి కదా బయటకు వెళ్ళారు, గిఫ్ట్ అన్ని వచ్చేసాయి కదా. అది కాదు బాబు, అదే షాంపూ ఇంకో డజన్ తెమ్మందామని. మీరెవరు? మీరేం సార్? ఇప్పుడే కదా ఆఫీస్కి వెళ్ళారు, అప్పుడు వచ్చారు ఏంటి? ఇవాళ సండే, ముందే చెప్పాలి కదా ఈరోజు సండే అని. అయినా మీరేం సార్? మార్కెట్కి వెళ్ళేటప్పుడు లుంగి కట్టుకెళ్ళాలి కానీ ప్యాంట్ వేసుకుని టచ్ చేసుకుని వెళ్తా సార్? మాకు ఒక ఐడియా ఉండాలి కదా సార్. మిమ్మల్ని ఎవరు పంపించారు? అంటే లక్కీ డ్రాలో గిఫ్ట్ అన్ని మీకు వచ్చినాయి సార్. ఎవరు పంపించారు? నేనే సార్. నన్ను గజా అంటారు, నా గురించి వినే ఉంటారు. నేను మీ అంత మంచోడిని కాదు సార్. మినిస్టర్ తో సంతకం పెట్టనని మీరన్నారు, పెట్టిస్తానని నేనన్నాను. 3 రూపాయల పెన్ను, 3 చుక్కల ఇంకు, 30 సెకండ్ల టైం కేటాయిస్తే 3 లక్షల లాభం. ఏ వ్యాపారంలో వస్తుంది సార్? నేను వ్యాపారం చేయట్లేదు, ఉద్యోగం చేస్తున్నాను. మా కోసం చేయండి సార్, మీరు హ్యాపీగా ఉంటారు. సార్ కొత్తగా తప్పు చేయాలనుకున్నాడు కంగారు పడతాడు, తప్పు చేసినాడు భయపడతాడు, కానీ తప్పుకు అలవాటు పడినోడు దేనికైనా తెగిస్తాడు. నాలాగా తీసుకురా. నిజాయితీగా ఉండేవాడు హ్యాపీగా ఉంటాడు, నిజాయితీగా పనిచేసేవాడు గర్వంగా ఉంటాడు, అది అలవాటైన వాడు దేనికైనా తెగిస్తాడు. నాలాగా తెగించిన వాడిని భయపెట్టాలనుకోవడం మీ అమాయకత్వం. అవన్నీ తీసుకుని బయలుదేరండి. బయలుదేరతాం సార్, కానీ మా పని అయ్యేదాకా వదలను. నాన్న అన్నయ్య లోపల ఉన్నాడు, నేను గడిపెట్టాను. మీ అబ్బాయా సార్? బయటకు వస్తే భయపడిపోతావానా? ఓ బాలరా మనం సార్ బయటకే సాగుతాడు, చూసేస్తాం. అది కూడా తీసుకెళ్ళు. స్త్రీకిస్తానంటే వద్దంటాడు ఈయనే మనిషి. అది గిఫ్ట్ కాదు, ఫోటో. మాకు తెలుసులేండి, మాకు ఇంకేజ్ అయిపోలేదు. ముందు ఆ తలుపు తీయండి. ఓ తెగ బాధేస్తున్నాడు. ఎంతసేపు తలు తీయటంగి? ఏంటంత దూరంలో ఉన్నారు? అది ఈ సేల్స్ మ్యాన్ వచ్చి అవి ఇవి కొనమని టెన్షన్ పెట్టాడు. ఎవరిని? నన్ను రా. నిన్న అయితే పర్లేదు. రే అమ్మన్ రా. బావా ఈ మాల్ లో అన్ని ఐటమ్స్ మీద ఫ్లాట్ 50% డిస్కౌంట్ రా. డ్రైయర్ల మీద కూడా ఇస్తారా? నీకు ఇస్తారా? తింటాడి ఇది వచ్చిందంట్రా. బావా అందరూ నిన్ను చూసి భయపడతారు, నువ్వేంట్రా తన చూసి భయపడుతున్నావు? ఏం చేస్తావురా, పిలిచి మరీ పూసుకున్నావు. దీన్ని లైఫ్ ఎంజాయ్ చేయమంటే నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఏంట్రా తప్పించుకుంటున్నా? ఏం చేస్తున్నావు? ఫ్రంట్ చూడు. ఏం చేస్తున్నావే? అబ్బాయి వెయిట్ చేయకూడదు, అమ్మాయి లేట్ చేయకూడదు. నా అంత కంఫర్ట్ నీకు ఎవరు ఇస్తారు చెప్పు? ఏంటి ఇది? ట్రయల్ రూమ్, ట్రయల్ ఇస్తావా? బట్ ఐ లవ్ యు. యదవశలే మాకు, నీకు నీ లవ్ ఎంత ఇంపార్టెంటో నాకు నా లవ్ అంతే ఇంపార్టెంట్. మీ అబ్బాయిలు అంతా ఇంతేరా? నాలా సిన్సియర్ గా ప్రేమించే అమ్మాయిని పట్టించుకోకుండా పొద్దున ఒకరితో మెసేజ్లు, మధ్యాహ్నం ఫేస్బుక్, రాత్రికి వాట్సాప్ లో చాటింగ్ చేసి ఫైనల్ గా నాన్న చెప్పాడని ఫారెన్ చెక్కేసే వాళ్ళు వెంట పడతారు. రే నువ్వు బ్యాక్ బ్యాక్ అని తిరుగుతున్నావే, దాన్ని ఏ ఇసుక లారీ వచ్చి బ్యాక్ నుంచి గుద్దేస్తుంది, అప్పుడు నీకు నా ఫ్రెంటే దిక్కు.